ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దును స్వాగతిస్తున్నామని అన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. గుంటూరు సిపిఐ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఉచిత ఇసుక పాలసీలో కింది స్థాయి దోపిడీని అరికట్టాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల దాటినా ఇంకా అక్రమ ఇసుక మైనింగ్ జరుగుతున్నాయని గుర్తు చేశారు ఆయన. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. 200,000 మంది పోలవరం నిర్వాసితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పోలవరం నిర్వాసితులతో కలిసి ఆగస్టు 10 సిపిఐ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని అన్నారు. రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా 2 రోజుల పాటు ప్రతి జిల్లాలో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దేశ రాష్ట్ర రాజకీయ పరిస్థితులను వివరించి మరి క్యాడర్నంతా కూడా ఉద్యమాలకు సమాయత్తం చేస్తూ ఉన్నాం. మొన్న 13, 14, 15 తేదీల్లో మా పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఢిల్లీ నగరంలో జరిగాయి. ఈ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను వివరించడంతో పాటు మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన కూడా ఇవాళ అన్ని విషయాలు కూడా సమీక్ష చేయబోతూ ఉన్నాం ఈ సమావేశాల్లో. ప్రత్యేకించి నిన్న కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశంలో ఎన్నికల సందర్భంలో ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలపైన కూడా కేబినెట్ చర్చించడం అనేది చాలా సంతోషము. ప్రత్యేకించి రైతులందరూ కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయాలని చెప్పి కేబినెట్ నిర్ణయించడాన్ని మేము కూడా స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇచ్చినప్పుడే మేము మొదటి నుంచి కూడా వ్యతిరేకించాం. ప్రజా సంఘాలు వ్యతిరేకించాయి, రైతు సంఘాలు వ్యతిరేకించాయి, లాయర్లందరూ కూడా వ్యతిరేకించినా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూర్ఖంగా మొండిగా వ్యవహరించి దాన్ని డిఫెండ్ చేసుకున్నారు తప్ప విత్డ్రా చేసుకోవడానికి ముందుకు రాలేదు. ఈ ప్రభుత్వం దాన్ని ఇవాళ రద్దు చేస్తామనడాన్ని మేము కూడా హర్షిస్తాము.